निर्मल जिला बीजेपी माजी जिला अध्यक्षरालु रमादेवी तेलंगाणा भवनलो वर्किंग प्रेसिडेंट केटीआर समक्षमलो पार्टीलो चेरनुन्नारु। मुदुलु नियोजकवर्गंलो बैसाना नुंडी सुमारु 100కు పైగా ప్రత్యేక వాహనాల్లో సుమారు 1500 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు। ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ బీజేపీ టికెట్ ఇస్తామని పార్టీ మోసం చేసిందని కార్యకర్తల క్షేమం కోసం అందరి అభిష్టం మేరకు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు। బీఆర్ఎస్ పార్టీలో తనతో పాటు కార్యకర్తలకు సముచిత స్థానం ఇస్తామని బీఆర్ఎస్ అగ్రనేతలు హామీ ఇచ్చారని పేర్కొన్నారు। కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి ఓట్ల కోసం పేరు కోసం 33% మహిళలకు రిజర్వేషన్ అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చి రేపు రాబోయే రోజులలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో సీటు పైన కూర్చునేందుకు తెచ్చినట్టు ఇవాళ రమాదేవి గారి ఉదంతం ద్వారా అది రుజువైంది। ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కోసం భారతీయ జనతా పార్టీ అభ్యున్నతి కోసం ప్రజలల్లో నిత్యం ప్రజలల్లో ఉంటూ ఒక మహిళగా ఆమె పనిచేస్తూ పోతుంటే ఒక వ్యాపారికి ఒక బడా వ్యాపారికి డబ్బులు తీసుకొని వాళ్ళ భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యం చూస్తే మహిళల పట్ల మహిళల సంక్షేమం పట్ల మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం దీంతో తేటతెల్లమైంది। దానికోసం ఇవాళ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి ఇవాళ రమాదేవి గారిని ఇవాళ పోవడం జరిగింది। అండమ్మ మీ లాంటి నాయకురాలు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరం। తెలంగాణ రాష్ట్రం యొక్క పునర్వైభవం కోసం మీ లాంటి నాయకురాలు ఉండడం నాకు అవసరం అని చెప్పి గౌరవ మేరకు 20 సంవత్సరాల క్రితం 2024 ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని చూసి వారి యొక్క విజన్ ని చూసి నేను తెలుగుదేశం పార్టీలో విజన్ కొంచెం డౌన్ చేయి తర్వాత దాదాపు 20 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఉంటూ ఈ ప్రజలకు సేవలను అందిస్తూ 2014లో ఆనాడు భారతీయ జనతా పార్టీ నాకు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నాకు అవకాశం ఇవ్వడము నేను ఆ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు 48,832 ఓట్లతోనే నేను 2వ స్థానంలో ఓడిపోవడం జరిగింది। మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇవ్వడము అటువంటి కష్టకాలంలో కూడా 2018లో అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రమంతటా ఒకే ఒక ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి సందర్భంలో కూడా నేను ఒక మహిళగా అత్యధిక ఓట్లను నేను తీసుకొచ్చుకొని ఒక డిపాజిట్ తెచ్చుకున్నటువంటి మహిళను భారతీయ జనతా పార్టీలో నేను అలాంటి నన్ను నేను ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేసి ఇంత కష్టపడి ఈ పార్టీ కోసం నేను 24 గంటలు నేను శ్రమించి నేను ఒక నమ్మకంతో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పేదవాళ్ళ పార్టీ కాబట్టి ఒక సామాన్య కార్యకర్త ఏ స్థాయికైనా వెళ్ళగలడు అన్న ఒకే ఒక నమ్మకంతో నేను పార్టీని పట్టుకొని ప్రజలకు సేవ చేయాలని నేను ఇక్కడ ఉండడం జరిగింది। అయితే మీ అందరికీ కూడా తెలుసు నేను ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుండి రాలేదు ఏదో పెద్ద ఇండస్ట్రియల్ ఫ్యామిలీ నుండి కూడా రాలేదు నేను బాగా చదువుకొని ఒక సైంటిస్ట్ గా నేను జాబ్ చేస్తూ నాకు ఈ రాజకీయాలలో వచ్చి నాకు ప్రజల సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను పార్టీకి రావడం జరిగింది। అప్పటి నుండి ఇప్పటికి కూడా నేను ప్రజలకు సేవ చేస్తూ ఒక పదవి కనుక ఉండేది ఉంటే ఎక్కువ అది అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నేను పార్టీకి రావడం జరిగింది। కానీ రాజకీయాలలో ఇప్పుడు చూసినట్లయితే అసలు పాలిటిక్స్ అంటే ఇంత ఘోరమైన పాలిటిక్స్ ఉంటాయా
ఎందుకంటే ఒక రెండో స్థానంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని కాదని వాళ్ళు ఒక మూడో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి కొమ్మనలేక పొగబెట్టినట్టు ఆ విధంగా చేసినా కూడా నేను పార్టీ వదిలి నేను వెళ్ళలేదు ఎందుకంటే పార్టీ నాకు న్యాయం చేస్తదని చెప్పి అప్పటికప్పుడు ఒక గంటలోనే నా పేరు మారిందని తెలిసి నిజంగా నేను తట్టుకోలేకపోయాను సరే నాకు టికెట్ ఇవ్వకపోయినా కూడా మన राष्ट्र अध्यक्ष किशन रेड्डी गारु कानियंडि माजी अध्यक्ष मन बंडी संजय कुमार गारु कानियंडि अदे विधंगा बन्साल गारु कानियंडि एवरैना नायकुलु कनीसं नाकु फोन चेसि नन्नु अडुगुतारेमो अनि नेनु नालुगु रोजुलु नेनु एदुरु चूडडं जरिगिंदि।